ఫ్రెండ్స్ ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కాలర్షిప్. ఆ స్కాలర్షిప్ నేమ్ వచ్చేసి ప్రగతి స్కాలర్షిప్ అండి. అది కూడా కేవలం గర్ల్స్కి మాత్రమే అండి. ఫర్ అకాడమిక్ ఇయర్ 2020-2021 అండి. ఈ ప్రగతి స్కాలర్షిప్ వచ్చేసి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఓకేనా? ఆ అప్లై చేసుకుని ఎలాగో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ముందుగా మీరు ఇక్కడ నేషనల్ స్కాలర్షిప్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను, లేదా మీరు క్రోమ్లోకి వెళ్ళేసి ఎన్ఎస్పి అని క్లిక్ చేసినా వస్తుంది. సో దాని మీద ఫస్ట్ లింకే క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ రాగానే వెబ్సైట్ ఓపెన్ అవగానే మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ అన్నీ నేను ప్రీవియస్ వీడియోలో ఇంతకుముందు ఒక నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ వీడియో చేశాను, ఎలా అప్లై చేసేయాలి ఆ స్కాలర్షిప్ అని. సో ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. సో మీకు యూజ్ఫుల్ అవుతుంది. ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా రిజిస్ట్రేషన్, 2 స్టెప్స్ ఉంటుంది. ఒకటి అప్లికేషన్ ఫామ్ స్కాలర్షిప్కి అప్లై చేసేది, ఇంకోటి ఎన్ఎస్పిలో రిజిస్ట్రేషన్ అవ్వేదనమాట, లాగిన్ అవ్వడానికి, లాగౌట్ అవ్వడానికి. సో ఆ వీడియోలో అంతా మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఓకేనా? కొంతమంది కామెంట్స్లో భయ్య మాకు ఇలా స్కీమ్ నో స్కీమ్ అవైలబుల్ అని వస్తుంది అన్నారు. సో నా పరంగా నేను చెప్పేది ఏంటంటే, స్కీమ్ అప్లై కావాలంటే ఫస్ట్ మీ యొక్క డీటెయిల్స్ని చెక్ చేసుకోండి. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ ఉంటే రైట్ చేసుకోండి. డీటెయిల్స్ ఒక్క డీటెయిల్స్ ఏదైనా మిస్టేక్ ఉన్నా మనకి స్కాలర్షిప్ రాకపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ ఉంటే చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మళ్ళీ అలాగే నో స్కీమ్ అని వస్తే మాత్రం హెల్ప్ డెస్క్ యొక్క నెంబర్స్, ఈమెయిల్ ఐడి ఇచ్చారు. సో వారిని కాంటాక్ట్ అవ్వండి, మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? ఆ తర్వాత సెంట్రల్ స్కీమ్ అంటే నేను ప్రీవియస్ వీడియో సెంట్రల్ స్కీమ్ మీద పెట్టి వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రగతి స్కాలర్షిప్ వచ్చేసి యూజీసీ ఏఐసిటి స్కీమ్ మీద అండి. సో ఇందులో టూ స్కాలర్షిప్ ఉంటాయి. అది వచ్చేసి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వచ్చేసి అదొకటి, ఆ తర్వాత ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. నేను చెప్పే ప్రగతి స్కాలర్షిప్ ఫర్ గర్ల్స్ వచ్చేసి ఆల్ ఇండియా ఏఐసిటిఈలో ఉందన్నమాట. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్లో వచ్చేసి పీజీ వాళ్ళకి సంబంధించిన స్కాలర్షిప్ అనమాట. ఇన్ కేసు ఎవరైనా పీజీ స్టూడెంట్స్ ఉంటే మాత్రం స్కాలర్షిప్కి అప్లై చేసుకున్నప్పుడు ఈ యూజీసీ ఏఐసిటి స్కీమ్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. ఓకేనా? సేమ్ ఇప్పుడు నేను ప్రగతి స్కాలర్షిప్ చెప్పే స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకునే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఈ యూజీసీ ఏఐసిటి స్కీమ్ మీద ఇలా క్లిక్ చేసుకొని లాగిన్ అవ్వండి. ఓకేనా? అప్పుడే మీకు ఎలిజిబుల్ అవుతుందన్నమాట. ఒకవేళ సెంట్రల్ స్కీమ్ మీద పెట్టుకున్నా అంటే అది కాదనమాట. ఓకేనా? యూజీసీ ఏఐసిటి స్కీమ్ మీద పెట్టి మీరు అప్పుడు ప్రగతి స్కాలర్షిప్ ఓపెన్ అవుతుందన్నమాట. సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఇక వచ్చిన తర్వాత ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే ఇక్కడ ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ టెక్నికల్ డిగ్రీ. టెక్నికల్ డిగ్రీ అంటే డిగ్రీ వస్తుంది, బీటెక్ వస్తుంది అన్నమాట. సో వాళ్ళకి ఆ తర్వాత ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ టెక్నికల్ డిప్లొమా. ఎవరైతే డిప్లొమా చదువుతుంటారో వాళ్ళకి అనమాట. సో ఈ రెండు స్కాలర్షిప్ గురించి ఎలిజిబిలిటీ డిఫరెంట్ వేస్లో ఉన్నాయి. సో వాటి రెండు యొక్క ఎలిజిబిలిటీస్ కూడా నేను ఈ వీడియోలో చెప్పగలుగుతున్నాను. ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఈ స్కాలర్షిప్ గురించి డీటెయిల్గా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మెల్లగా. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ ఎంటర్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ మారుతి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదండి అఫీషియల్ నోటిఫికేషన్ అండి, ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ టెక్నికల్ డిగ్రీ అండి. సో టెక్నికల్ డిగ్రీ అంటే డిగ్రీ వస్తుంది, బీటెక్ వాళ్ళు వస్తుంది. ఈ స్కాలర్షిప్ కేవలం గర్ల్స్కి మాత్రమే, మరొకసారి చెప్తున్నాను, గర్ల్స్కి మాత్రమే స్కాలర్షిప్. అది కూడా అకాడమిక్ ఇయర్ 2020-2021 ఫ్రెష్ స్కాలర్షిప్ అనమాట. సో ఈ స్కాలర్షిప్ యొక్క డీటెయిల్స్ ఎలిజిబిలిటీ గురించి తెలుసుకుందాము. సో ఇందులో మెయిన్ అన్నీ చెప్తాను. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎవరైతే గర్ల్స్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ లెవెల్ బీటెక్ లెవెల్, ఆ తర్వాత సెకండ్ ఇయర్ డిగ్రీ లెవెల్ బీటెక్ లెవెల్ చదువుతున్నారో వారు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారనమాట. అది కూడా వాళ్ళ యొక్క కాలేజెస్ వచ్చేసి గవర్నమెంట్ అప్రూవ్ చేసిన కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ అవి ఉండాలి. ఆ తర్వాత సెకండ్ పైన వచ్చేసి మ్యాక్సిమం ఒక ఫ్యామిలీలో టూ గర్ల్స్ ఉండాలన్నమాట. అందుకంటే ఎక్కువ ఉండకూడదు, ఒకరున్నా పర్లేదు అనమాట. ఇద్దరు ఆడపిల్లలు ఉండాలి, అందుకంటే ఎక్కువ ఉండవు, వారు ఈ స్కాలర్షిప్ ఎలిజిబుల్ అవుతారు, ఒకరున్నా పర్లేదు అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఫ్యామిలీ ఇన్కమ్, మీరు యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి less than 8 lakhs ఉండాలండి, అందుకంటే ఎక్కువ ఉండకూడదు. సంవత్సరానికి 8 లక్షల కిందే ఉండాలి, ఆ పైన ఉండకూడదు అనమాట. ఓకేనా? నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ వచ్చేసి ఈ స్కాలర్షిప్ ఇండియా వైడ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, మన తెలుగు స్టేట్స్ కాదు, ఇండియా వైడ్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్ స్కాలర్షిప్స్ వచ్చేసి 5000 స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్. ఓకేనా? ఆ తర్వాత ఈ స్కాలర్షిప్ అమౌంట్ వచ్చేసి సంవత్సరానికి సెలెక్ట్ అయితే, అప్లై చేస్తే ఎవరు సెలెక్ట్ అయిపోరండి, మీ యొక్క మెరిట్ని అంతా చూసి వాళ్ళు
సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అప్లై చేసిన వాళ్ళని మళ్ళీ షార్ట్ లిస్ట్ తీసి మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సెలెక్ట్ అయిన వాళ్ళకి పర్ యానం 50,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగ 3 ఏళ్ళు లేదా మ్యాక్సిమం 4 ఏళ్ళు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రతిసారి ఈ ఒక్క సంవత్సరం అప్లై చేసుకొని మరి నెక్స్ట్ సంవత్సరం అప్లై చేసుకోకూడదు, వరుసగా 4 ఏళ్ళు వస్తుంది అంటే అలా కుదరదు అన్నమాట. రెన్యువల్ చేసుకుంటూ వెళ్ళాలి. రెన్యువల్ చేసేటప్పుడు జస్ట్ ఏం లేదండి, సేమ్ రెన్యువల్ మీ యొక్క ఇయర్ని సెలెక్ట్ చేసుకుని ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ సెలెక్ట్ చేసి అప్లై చేసుకున్నారో అదే ఇయర్ రెన్యువల్ ఇయర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి వెళ్ళండి. బట్ అక్కడ మీరు అప్లికేషన్ ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉన్నది, జస్ట్ 2 అంటే 2 మీ యొక్క పర్సంటేజ్, ప్రీవియస్ ఇయర్ ఎంత పర్సంటేజ్ చేశారో ఆ పర్సంటేజ్, ఆ తర్వాత మీ యొక్క మార్క్ లిస్టు, మార్క్స్ అనేది సీటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అంతే, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఇలా 50,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రైటీరియా అండి, ఇవన్నీ ఒకసారి మీరు చూసుకుంటానండి. ఇక ఎలిజిబిలిటీ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ డిగ్రీ లెవెల్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి అయితే 10th 12th యొక్క పర్సంటేజ్ చూస్తారనమాట. ఇంకా సెకండ్ ఇయర్ డిగ్రీలో ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్ చూసి చేయడం జరుగుతుంది, వాళ్ళని యొక్క సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రెన్యువల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒకసారి చదువుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేకే ఇప్పుడు ప్రజెంట్ అప్లికేషన్ ఫామ్ ఎవరైనా కొత్తగా అప్లోడ్ చేస్తున్నట్లే డీటెయిల్గా అప్లోడ్ చేయండి, ఎందుకంటే ఇన్కేస్ ఏదైనా మిస్టేక్ అయిందంటే మళ్ళీ అప్లికేషన్ని రాంగ్ తీసుకోవడం జరగదు. ఎప్పుడైనా ఒక్కసారి అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది, మళ్ళీ మళ్ళీ తీసుకోవడం జరగదు. సో ఎప్పుడైనా ఫస్ట్ ఛాన్సే మీకు ఒకే ఛాన్సే ఉంటుంది, మళ్ళీ కొత్త అప్లికేషన్ తీసుకోవడం ఉండదు. ఒకవేళ మళ్ళీ కొత్త అప్లికేషన్ వేశారంటే ఉన్నది కూడా పోతుంది. సో ఎప్పుడైనా అందుకే మీకు అప్లికేషన్ ఐడిని లాగౌట్ని గుర్తుపెట్టుకోండి. సో సేవ్ చేసుకోండి మీ గూగుల్లో. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి మీరు ఇక్కడ మెయిన్ ఏంటంటే పర్సంటేజ్ని మీరు డిక్రీజ్ చేసుకోవద్దండి. ఎప్పుడు వాళ్ళ యొక్క మ్యాక్సిమం మీరు 70%, 65%, 75%, 80% తెచ్చుకుంటే మీకే మేలు. సో పర్సంటేజ్ని మెయింటైన్ చేసుకుంటుండండి. ఆ తర్వాత ఇన్ కేస్ మీరు డీటెయిన్ అయినా ఏదైనా వల్ల అయినా ఏదైనా డీటెయిన్ లేదా కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళడమో మళ్ళీ 1 ఇయర్ గ్యాప్ తీసుకోవడం అలా జరిగినా కూడా స్కాలర్షిప్ ఇవ్వడం కుదరదండి. సో ఓకేనా, ఇక కింద వచ్చేసి మొత్తం స్కాలర్షిప్స్ ఎన్నో మన ఇండియాకి ఇవ్వడం జరుగుతుందో, ఆ తర్వాత స్టేట్స్కి ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో ఒకసారి తెలుసుకుందాము. మన తెలుగు స్టేట్స్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 566 స్కాలర్షిప్స్ ఇస్తున్నారండి గర్ల్స్కి, అంతమంది గర్ల్స్కి రావడం జరగబోతుంది. సో అంటే 566 స్కాలర్షిప్స్ అనమాట. ఇంకా మన తెలంగాణలో వచ్చేసి 424 స్కాలర్షిప్స్ గర్ల్స్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ లక్కీ వాళ్ళు ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేసింటారో వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ యొక్క మెయిన్ థీమ్, గవర్నమెంట్ థీమ్ వచ్చేసి ఉమెన్స్ ఎంపవరింగ్ని ఎంకరేజ్ చేయడమే. ఓకేనా, ఎడ్యుకేషన్లో వాళ్ళకి గ్రోత్ చేయడం కోసం ఈ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది టెక్నికల్ డిగ్రీ అండి. నెక్స్ట్ టెక్నికల్ డిప్లొమా గురించి చెప్తాను. ఇది వచ్చేసి ప్రగతి స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ డిప్లొమా. ఇంతకుముందు డిగ్రీ గురించి చెప్పానండి, టెక్నికల్ డిగ్రీలో. ఇది వచ్చి డిప్లొమా వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ గురించి అని డీటెయిల్స్ ఇచ్చారు. ఇది 2020-2021 అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఫర్ స్కాలర్షిప్కి వచ్చి సేమ్ అండి. ఇది కూడా ఫస్ట్ ఇయర్ డిప్లొమా లెవెల్ కోర్స్ చేస్తున్న వాళ్ళు, సెకండ్ ఇయర్ డిప్లొమా లెవెల్ కోర్స్ చేస్తున్న వారు ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. అది కూడా ఏఐసిటి ఆర్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి ఆ కాలేజ్, మీరు చదువుతున్న కాలేజ్. మ్యాక్సిమం 2 గర్ల్స్ పర్ ఫ్యామిలీ ఆర్ ఎలిజిబుల్ అండి. ఫ్యామిలీలో 2 గర్ల్స్ మ్యాక్సిమం ఉన్నవాళ్ళు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతారంట, ఒక్కరున్నా పర్లేదు గర్ల్స్. ఓకేనా, అంతకంటే 2 కంటే ఎక్కువ ఉండకూడదు. బట్ ఆ తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి పర్ యానం 8 లాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదండి, తక్కువ ఉండాలి. 8 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువే ఉండాలి. ఓకేనా, ఇంకా నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ వచ్చేసి డిప్లొమాకి సంబంధించిన స్కాలర్షిప్స్ అది సపరేట్, ఇది సపరేట్ అనమాట. దీంట్లో కలపరు. అవి 5,000 స్కాలర్షిప్స్, ఇవి 5,000 స్కాలర్షిప్స్ అనమాట. ప్రగతిలో మొత్తం కలిపి 10,000 స్కాలర్షిప్స్ ఇస్తారనమాట, డివైడ్ చేసుకొని ఇవి ఇవ్వడం జరిగింది. ఇక దీనికి వచ్చేసి డిప్లొమాకి వచ్చేసి 5,000 స్కాలర్షిప్స్ ఇస్తారు, 5,000 స్కాలర్షిప్స్. సో అది కూడా స్టేట్కి అన్ని డివైడ్గా ఇవ్వడం జరిగింది అనమాట. సో అది కూడా తెలుసుకుందాము. ఇక అమౌంట్ ఆఫ్ స్కాలర్షిప్ వచ్చేసి సేమ్ ఇది కూడా అండి, సెలెక్ట్ అయిన వాళ్ళకి పర్ యానం 50,000 ఇవ్వడం జరుగుతుంది, అలాగా 3 ఇయర్స్ మ్యాక్సిమం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ స్కాలర్షిప్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ప్రాసెసర్ వచ్చేసి వీటికి కూడా ఈ డిప్లొమాకి కూడా ఎలిజిబిలిటీ వస్తుంటాయండి. ఈ డిప్లొమా ఫస్ట్ ఇయర్ అప్లై చేసుకున్న వాళ్ళకైతే వాళ్ళు 10th మీద పర్సంటేజ్ చూస్తారు, సెకండ్ ఇయర్లో డిప్లొమా సెకండ్ ఇయర్లో చేసిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో పర్సంటేజ్ చూస్తారనమాట. ఆ తర్వాత మెథడ్స్ ఆఫ్ సాల్వింగ్ రిజర్వేషన్ కూడా వీళ్ళకి కూడా అంతే అండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి ఇవి సపరేట్, అలాగా రిజర్వేషన్ అనేవి ఏం లేవు, అందరినీ ఒకటే కేటగిరీ కింద తీసుకోవడం జరిగిందనమాట. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి సేమ్,
వీటిలో ఏంటంటే మీరు డ్రాప్ అవుట్ అయినట్లా లేదా మీరు ఏదైనా సబ్ ఏదైనా ప్రాబ్లం వల్ల డ్రాప్ అవుట్ ఏదైనా డిటైన్ అయి ఉంటే మాత్రం ఈ స్కాలర్షిప్ కంటిన్యూగా కాదనమాట. సో పర్సంటేజ్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అప్లికేషన్స్ని మిస్టేక్ చేసినా ఈ స్కాలర్షిప్ మధ్యలో డీటెయిల్స్ ఎంటర్ చేయకుండా మధ్యలో ఎంటర్ కొన్ని కొన్ని ఎంటర్ చేసినా కూడా దీంట్లో ఈ స్కాలర్షిప్ రాదనమాట. సో ఆ తర్వాత ఇక మన మొత్తం స్కాలర్షిప్స్ ఎన్నో స్టేట్ వైడ్గా ఏదో తెలుసుకుందాం. ముందు ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 318 అంటే 318 స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతమంది గర్ల్స్కి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక తెలంగాణలో వచ్చేసరికి మొత్తం స్కాలర్షిప్ 206 206 స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో తెలుగు స్టేట్స్లో ఈ విధంగా ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మిగతా స్టేట్స్కి ఇన్ని స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్కి వస్తే కొద్ది ప్రిఫరెన్స్ ఎక్కువ ఉందన్నమాట, 318 స్కాలర్షిప్స్. ఆ తర్వాత తెలంగాణకి 206 స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి డిప్లొమా వాళ్ళకండి. ఇంతకుముందు చెప్పినది వచ్చేసి అది వచ్చేసి డిగ్రీ వాళ్ళకి అనమాట. సో సేమ్ నేను చెప్పిన విధంగా యూజీసీ ఐసీటీ స్కీమ్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత లాగిన్ అవ్వండి. సెంట్రల్ స్కీమ్స్ కలెక్ట్ చేసుకొని యూజీసీ ఐసీటీ స్కీమ్ ప్రగతి స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే కాదనమాట, యూజీసీ ఐసీటీఈ స్కీమ్ సెలెక్ట్ చేసుకొని లాగిన్ అవ్వండి. సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది, మ్యాండేటరీగా అవన్నీ ఫిల్ చేయండి, ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని ఫిల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, డీటెయిల్ ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయండి, అన్నీ చదివి ఒకసారి ఎంటర్ చేయండి. ఓకేనా, రిజిస్ట్రేషన్ అనేది ఒకసారే చేసుకోగలుగుతారండి, మళ్ళీ ఇంకో అప్లికేషన్ ఓపెన్ చేయడం కాదు. ఒకవేళ అలాగ ఇంకో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఉన్న రిజిస్ట్రేషన్ కూడా పోవడం జరుగుతుంది. సో మీరు నేషనల్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాకుండా ఛాన్సెస్ ఉంటుంది. సో ఏదైనా ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోండి, కరెక్ట్గా ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ కూడా డీటెయిల్స్ కూడా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఓకేనా, ఇన్కేస్ ఏదైనా డౌట్ వస్తే కామెంట్లో టెస్ట్ చేయండి. సో నేను మీకు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను.